నమస్తే నా పేరు ఆనంద్ అండి ఏం చేస్తాను నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా కోచింగ్ ఇస్తాను ఎలా ఉంది కోచింగ్ కోచింగ్ బాగుంది బాగా నడుస్తుంది నెలకి నెలకంటే ఇంకమంటే ఏముండదు సార్ ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది పిల్లలకి రెండు వందలు మూడు వందలు ట్యూషన్లు ఇట్లా నడుపుకుంటూ పోతాం ఎందుకంటే ఇది బ్యాక్ బ్యాక్ పన్న ఏరియా ఇది కోడిమూరిని ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఇది ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్ చూడవచ్చు సార్ నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సో మనకి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ స్టాండ్ రూ బ్రేకాలు చూస్తే దాదాపుగా ఇరవై ఏడు ఏళ్ళు జరగదు ఇప్పుడు జరుగుతా ఉంది సో ఇంకొకటి వచ్చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసి జరుదోడ్డి సుధాకర్ సార్ సో ఆయన వచ్చేసి నలభై మూడు కోట్లు ఇప్పుడు ప్రాజెక్టు రిలీజ్ అయిందని చెప్పేసి వాటర్ కూడా సమ్మర్ క్యాంప్ ఇక్కడ కోడూరు పెద్ద ప్రాంతం అండి దాదాపుగా ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు కానీ ఇక్కడ నీళ్ళైతే ఇంతవరకు నీళ్ళ ఫెసిలిటీ అయితే సరిగా లేదు నాలుగు రోజులకు ఒకసారి వస్తాయి ఇక్కడ కొండపేట సైడ్ చూస్తే వారమైనా కూడా రావు సాధిని పక్కనే పోతా ఉంటది కానీ నీళ్లు మాత్రం ఇలా సౌకర్యాలు లేవు మరి ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన పథకం ప్రకారం మన బుగ్గన రాజేంద్ర గారు నాలుగు నలభై మూడు వేల కోట్లతో ప్రాజెక్ట్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది కొంతవరకు ఇంత ముందు అంతా కూడా న్యాయం అయితే జరిగింది కొడుమురికి ఈ మధ్య కాలంలో కొంత డెవలప్మెంట్ అయితే ఉంది రోడ్లు కానీ ఇక్కడ ఎలా పరిస్థితి సార్ ఇక్కడ రోడ్లు దీని గురించి విషయాలకు వస్తే సార్ ఆల్రెడీ ఇంతకు ముందు వేసినవే ఎక్కడైనా కూడా కొన్ని కొన్ని ప్యాచెస్ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ కూడా ఇక్కడ ప్రజెంట్ గా వచ్చేసి ఇక్కడ మనకి సర్పంచ్ వచ్చేసి టీడీపీకి సంబంధించి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అయితే బాగా జరుగుతుంది సార్ ఎలా ఉంది జగన్ పరిపాలన జగన్ వచ్చేసి సార్ ఆయన ఒక వేలో వెళ్తున్నాడు నవరత్నాలు అనే ఒక దాని మీదనే వెళ్తున్నాడు సో ఇక్కడ పాజిటివ్ చెప్పొచ్చు నెగిటివ్ చెప్పొచ్చు నెగిటివ్ వచ్చేసి ఏంటి అంటే మనకి శాశ్వతమైన ప్రాజెక్టులు కావచ్చు ఇప్పుడు సపోజ్ వాటర్ మనకు ఓన్లీ పోలవరం మీద మాత్రమే ఉన్నాడు సో ఇట్లాంటివన్నీ ఏమైతే అంటే మా రాయలసీమ ప్రాంతం మాకు రాయలసీమకి ఇప్పటి వరకు కూడా నీళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కొన్ని వెనకబడిన ప్రాంతం దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది మీరు ఇంకొకటి ఏమంటున్నారంటే కంపెనీస్ విషయం మొన్న రీసెంట్ గా మనకి ఒకటి జరిగింది కదా డెవలప్మెంట్ అనేది ఉండాలి నేను కదా నేను చదువుకునే విద్యార్థిని కాబట్టి మీకు చెప్పడం ఏంటంటే ఒక పథకాల ద్వారా మాత్రమే లబ్ధి పొందుతారు అనేది కాదు ప్రజలు ఇంకొకటి దాని వల్ల రెండు రకాలుగా ఉన్నాయి సార్ పేదవానికి ఉపయోగపడుతుంది కొంతమంది సోమర్లకు కూడా తయారవ్వడం జరుగుతుంది సో కొన్ని ఉన్నాయి కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇంకా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇరిగేషన్కి అగ్రికల్చర్కి తర్వాత రోడ్స్ అండ్ ఫెసిలిటీస్ తర్వాత వచ్చేసి యువత ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు లక్షల మంది గ్రాడ్యుయేషన్తో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మొన్న తీసుకున్నాడు అదాని కావచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ రావడం జరిగింది మరి అప్పుడైతే ఎంఓఈలు అయితే జరిగినాయి అవి వస్తే నిజంగా అంటే రాష్ట్రంలో మన రాష్ట్రం ముందుంటుందని నేను అనుకుంటున్నాను మొత్తానికైతే ఇంతకుముందు వాళ్ళతో పోలిస్తే మళ్ళీ బాగానే చేస్తున్నాడు ఇప్పుడు సపోజ్ విద్యకి వస్తే సార్ చిన్న పిల్లలకి ఇంత ముందు విద్యకు దూరం అయ్యేటోళ్ళు అంటే చిన్న పనులకు పంపించేటోళ్ళు దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం అక్షరాస్యతను పెంచడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమ్మఒడి అని ఒక పథకం తీసుకొచ్చినాడు సో అమ్మఒడి ఇది కావచ్చు తర్వాత బైజూస్ క్లాసెస్ ఇప్పుడు ఎన్సీఆర్టీ మనం కూడా ప్రపంచ దేశాలతో వెళ్ళాలని కానీ ఇక్కడ ఇంకొక నెగిటివ్ మాట్లాడాలి సార్ అంటే మన ప్రభుత్వం గురించి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ గురించి పేదోనికి చదువు అందుతుందో లేదో కూడా రాని రోజులు జరిగిపోతున్నాయి ఇంటర్మీడియట్ వరకు ఒక ఎగ్జామ్ లేకపోతే అసలు పేదోడుకు నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ కుల వృత్తులకు పరిమితం అవ్వడం జరుగుతుంది దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయాలు మానుకుంటే బాగుంటుందని నేను ఒక చదువుకున్న విద్యార్థిగా చెప్పడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి సార్ ఎంప్లాయ్మెంట్ మనకు సోర్సెస్ లేకుండా కూడా ఈయన క్రియేట్ చేసి మళ్ళీ తెస్తా ఉన్నాడు అంటే మనకుండే రీసోర్సెస్తో మనకుండ ఇన్పుట్తో అవుట్పుట్ అనేది మ్యాక్సిమం జరుగుతుంది ఇంకా జరగాలి అంటే ఇంకా ఉండాలి సార్ ఇంకా అదే మనము అనుకుంటే జరుగుతాయి ఇంకా కొన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చే లోపల ఇక్కడ ఏజ్ కూడా సార్ అంటే మనము ఎంఓయు జరిగినంత మాత్రాన ఇన్స్టాంట్ లో రాలేవు కదా సార్ ఇన్స్టాంట్ లో ఏదైనా కూడా ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా మన రాయలసీమ కావచ్చు ఆంధ్ర రీజన్ ని కావచ్చు నెగ్లెక్ట్ చేయడం జరిగింది ప్రతి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ ని డెవలప్ చేయడం జరిగింది ఈ రోజు ఆ ప్రాంతం అంత డెవలప్ అవుతుంది అంత ఇంకా ఉంది అక్కడ అంత జరుగుతుంది అంటే మన అన్యాయం అయిపోయినట్టే కదా సో ఆ రెండు ప్రాంతాలని సమ సమ సమగ్ర అభివృద్ధి ఇప్పుడు మూడు రాజధానుల ఒకటి పెట్టినాడు మూడు అనేది మూడు ప్రాంతాలు డెవలప్ అవడం అనేది మంచిదే కదా ఇప్పుడు రాయలసీమ రాయలసీమ ఒకప్పుడు వాస్తవంగా అయితే మనం కొట్లాడాలా మా కర్నూలు వాళ్ళు కొట్లాడాలా రాజధాని కోసం కానీ మాకు అప్పుడు అప్పుడే న్యాయమే జరిగింది ఇప్పుడు మళ్ళీ కనీసం న్యాయ రాజధాని జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తుందంటే కూడా దీన్ని కూడా రాకుండా మళ్ళీ కొన్ని జరగడం జరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటాడు బట్ ప్రజలు కూడా దీనికి సహకరిస్తే ఇంకా ముందుకెళ్తుందని నేను అనుకుంటాను అంటే సార్ ఇప్పుడు మనకి బడ్జెట్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి సార్ చదువుకున్న విద్యార్థి ప్రకారం ఇప్పుడు లక్ష మందికి సచివాలయంలో జాబులు ఇచ్చేసారు తర్వాత గ్రూప్ వన్ వేసినాడు గ్రూప్ టూ వేసినాడు అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేయలేను చేసినాడు కానీ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా హోల్ లో పెట్టినాడు అంతే సో చేస్తూ ఉన్నాడు కదా చేయలేదు ఒకటేసారి జరగాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేయని వాని వల్ల ఒకరి మీద పాడేస్తే మనం చేయలేం కదా సో సాధ్యమైనంత వరకు పాజిటివ్గానే ఉంది బట్ నేనేమంటానంటే ఇరిగేషన్ దీనిల మీద తర్వాత చేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే ఎప్పుడైనా కూడా అగ్రికల్చర్ అనేది మనకి ఆయుపట్టు అగ్రికల్చర్ లేకపోతే చాలా వెనకబడిపోతాం అనేది నా గతంలో కొన్ని లో పెట్టేసి కొన్ని లోన్లు ఇవన్నీ సబ్సిడీ లోన్లు ఇవన్నీ ఇచ్చేవి ఏమైనా అవన్నీ వస్తున్నాయి అట్లాంటివన్నీ ఆ కదా సార్ ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి డైరెక్ట్ గా అకౌంట్లే ఇస్తున్నారు ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలంటే చాలా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఇంతకుముందు కొంతమందికి మాత్రమే లబ్ధి ఉండదు అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదా లేకుంటే ఇంకొకరిని కన్సల్ట్ అవ్వడము ఒకరి ద్వారా మధ్య మధ్యవర్తి ద్వారా పోతే అది జరిగేది ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు డైరెక్ట్ స్కీమ్ డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తున్నాడు అంటే ఏదోకైతే న్యాయం జరుగుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాల్లో ట్రాన్స్పరెన్సీ ఉంది కానీ ఇంకా డెవలప్ కావాలంటే ఒకటే సార్ అయితే పైన నిచ్చిన నిజమైన కూడా చాలా వరకు సార్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనేది ఇప్పుడు వాళ్ళు ఏం క్రియేట్ చేసి అయ్యారు కదా సార్ మీటర్ నువ్వు ఎంత ఉంటే దానికి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ కింద ఇప్పుడు మా వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి కరెంటు బిల్లు వంద యూనిట్ లోపల ఉంటే ఇప్పుడు కూడా మాకు ఛార్జెస్ రావట్లేదు ఉన్న వాస్తవం అది మరి న్యాయం జరుగుతున్నట్టే కదా అన్యాయం అయితే ఎవరికి జరగదు సార్ అక్కడ కాల్స్తున్న దాన్ని బట్టి మనకి టారిఫ్ని బట్టి చేస్తూ ఉంటారు అంతే దాని గురించి మనం మాట్లాాల్సిన అవసరం లేదు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అంటే ప్రజల్ని మభ్య పెట్టడం అంతే అది అంటే సిస్టమ్స్ తప్పు ఉన్నాయి అప్పుడు అదేదో అంటారు కదా ఈవీఎంలు కూడా సరిగ్గా పనిచేయడం లేదని అన్నీ తప్పుసారి ఇప్పుడు టెక్నాలజీని మనం ఉపయోగించుకునే ముందుకు వెళ్ళాలా జరుగుతున్న ప్రభుత్వాన్ని జరుగుతున్న సన్నివేశాలని సంఘటనలను ముందు పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ వాడుతున్నారు అంటే టెక్నాలజీ వాడుతున్నారు అంటే అది మిస్యూజ్ అవుతుంది యూజ్ చేసుకుంటే యూజ్ మిస్యూజ్ చేసుకుంటే మిస్యూజ్ అంతే కదా సార్ జనరల్ ఎలక్షన్ మళ్ళీ పవన్ చంద్రబాబు జగన్ పోటీ పడతారు మరి ఎవరు వస్తే సార్ ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడితే ఆయనకు వచ్చేసి రాజకీయ అవగాహన చాలా తక్కువని నేను అనుకుంటా రాజకీయ అవగాహన చాలా తక్కువని అనుకుంటా ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎలా ఉంటుంది సార్ కలిస్తే మాక్సిమం ఏమంటే శీలిపోతాయి అంతే ఓట్లు ఇప్పుడు మా యూత్ ఏం చేస్తారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమి అంటే సో జగన్ మీద ఇష్టము ఉంటుంది అయినా కూడా ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే ఓట్లు చీలుస్తారు కానీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచడం అనేది అసాధ్యం బీజేపీ కలిసినా కూడా మూడు పార్టీలు కలిసినా కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి సార్ మన ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ చూసుకున్నా కూడా పేదోళ్ళు ఎక్కువ ఉంటారు ఆ పేదోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని ఆల్రెడీ దోచేసినాడు ఆయన దోచేసినప్పుడు ఎట్లా గెలవడని మీరు అనుకుంటారు ఇప్పుడు కూడా మీరు మీ క్వశ్చన్ తెలుసోలేదు ఆ నామకులు గెలిచినారు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పేర్లు ఎవరో కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో